కాల్స్ తీసుకుందాం. 9652777636 ఈ నెంబర్కి కాల్ చేయండి. ఫస్ట్ కాల్. హలో, గుడ్ మార్నింగ్ అన్న, హైదరాబాద్ నుంచి ఉన్నా. చెప్పండి అన్న. నేను లాస్ట్ టైం కూడా కాల్ చేసినప్పుడు ఈ కవిత గారి విషయంలోనే చెప్పాను, అసలు అరెస్ట్ చేయొద్దు, సింపుల్ రిపోర్ట్లు వస్తాయి అని. ఓకే, ఇప్పుడు ఈ టైం లో చేయడం అనేది బీజేపీ తర్వాత బీఆర్ఎస్ కలిసి ఉందని అనుకోవాలి. బీజేపీకి ఎంతసేపు కావాల్సింది ఏంటంటే, వాళ్ళకి తెలుసు మేము ఎట్లా ఏం చేసినా కానీ అధికారానికి రాము, కాంగ్రెస్ రాకూడదు అనేది మాత్రమే వాళ్ళ ప్లాన్. ఓకే, జనాలు కూడా ఏంటంటే, మనుషుల్ని కులాలని మతాలని కాకుండా కేవలము పార్టీని చూసి ఓటేయాలి ఈసారి. అది ఏ పార్టీ అయినా కావచ్చు, కానీ కొంత మనుషుల్ని పార్టీలను చూసి. ఇప్పుడు నిన్న ఈడీ నోటీసులు ఇవన్నీ చూసిన తర్వాత డ్రామానే అనిపిస్తుందా మీలాంటి వాళ్ళకి? నాకు 100% అన్న. ఎన్ని రోజులు ఏం చేసారా అన్న? ఎవరన్నా ఎలక్షన్ మూమెంట్ లో 3 నెలలు ఉన్నప్పుడు ఎవరన్నా అరెస్ట్ చేశారా అన్న? అవును, అదేదో పోయిన సంవత్సరం డిసెంబర్ లోను అప్పుడే చేసి ఉంటే అది వేరే ఉంటుంది. నేను చెప్తున్నాను, ఇప్పుడు ఇంత మంది చూస్తారు కదా, నేను ఒకటే చెప్తున్నా చూడు, రేపు బయటికి వెళ్ళి కేవలము నన్ను ఆపనికే మాత్రమే నా బిడ్డను అరెస్ట్ చేసారని కేసీఆర్ చెప్పిన అనుకో, నమ్ముతారా నమ్మరా జనాలు చెప్పు. ఓకే, అసలు ఛాన్స్ అయితే ఉంది కదా, చెప్పుకో నీకు ఏదో ఒకటి అయితే ఉంటది. మరి ఇన్ని నువ్వు కాళేశ్వరం స్కామ్ 100 కోట్లు అన్నావు, తర్వాత ఈ అదేంటి మిషన్ భగీరథ స్కామ్ అన్నావు, వాటి మీద లెక్కలు లేదు, ఎందుకంటే అది రాష్ట్రానికి పరిమితమైంది. ఇది కేవలం నన్ను బదనాం చేయనికనే ఇక ఏం దొరకపోతే, ఇంతమంది ఎమ్మెల్యేల మీద ఇంత చేసినా గానీ ఏం దొరకలేదు. అంటే బయట రాష్ట్రాలలో ఇప్పుడు మీకు సింపుల్ అండి, ఇప్పుడు ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిఎల్ సంతోష్ మీద కదా అలిగేషన్ చేసింది కేసీఆర్. ఆర్ఎస్ఎస్ బిగ్ లీడర్ కదా ఆయన, మెయిన్ క్యాండిడేట్ కదా. ఒక సెంట్రల్ మినిస్టర్ అరెస్ట్ చేసేది ఏమి ఉండదు వాళ్ళ దగ్గర రెస్పాన్స్. అదే కానీ జనాలు కొంచెం మళ్ళా కేర్ఫుల్ ఉండాలి అని అయితే అంటున్నాను. ఖచ్చితంగా, థ్యాంక్ యూ బ్రదర్. సో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. సో 100% వాస్తవం బ్రదర్ చెప్పిన దాంట్లో. ఇవన్నీ కూడా ఎలక్షన్ స్టంట్స్ ఉంటాయి. హలో హలో అన్న, గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న, ఎక్కడి నుంచి అన్న? చెప్పండి అన్న. అన్నా అన్న, మీరు ఒక పోల్ పెట్టి అన్న, కవిత అరెస్ట్ అవుతుంది అని. కవిత ఎట్లా అరెస్ట్ అవుతుంది అన్న? బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనా? అంతేనా? అంతే కదా అన్న, మరి ఎన్ని రోజుల నుండి అరెస్ట్ కాదు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాయి అన్న? ఓకే, 47% మంది అవుతుంది అని అంటున్నారు, 53% మంది కాదు అంటున్నారు అన్న. నేను కూడా కాదనే వెళ్ళినా. ఓకే మీరు నిజాన్ని నిర్భయంగా మాట్లాడతారన్న, మీరు అంటే మాకు బాగా ఇష్టం. ఓకే, చాలా సార్లు ట్రై అవుతాం అన్న కాల్, కానీ కలవట్లేదు. థ్యాంక్ యూ బ్రదర్. కాల్స్ ఎక్కువ వస్తుంటాయి కదా, అందరు ట్రై చేస్తుంటారు కదా, బిజీ వస్తుంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. సో ఈ విషయం మీద నేను మాట్లాడదాం, కవిత అరెస్ట్ అవుతుందా, అసలు ఎందుకు ఈ అంశం తెర మీదకి వచ్చింది, దీని మీద కాల్ చేయండి దయచేసి. హలో హలో రాజన్న. చెప్పన్నా. చెప్పన్న. నేను చేరైతే కార్లేదు అని మాట్లాడుతున్నా. ఆగస్టు 7 నాడు చేనేత దినోత్సవం నాడు తిరుత్తుపాండు అది జీవటాగ్ని నెంబర్ ఉన్న వాళ్ళందరికి 2000 ఇస్తా అని చెప్పిండు కేసీఆర్. అవునవును, అందరు ఉప్పిండ్రు కడుపు కేసీఆర్ దేవుడు అని ఫోటో తీసుకున్నాడు, ఒకటే తక్కువ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏమంటాడంటే జీవటాగ్ని నెంబర్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పినాక ఇప్పుడు అంటాడు తిరుతు పండుగ వచ్చే కానీ అన్నాడు. మన వరకు అందరు షార్ట్ వచ్చి మందు పోతారు మీద దినం. సార్ అన్ని ఇట్లే ఉంటాయి, ఇదంతా కూడా ఇప్పుడు ఏదో 2000 3000 ఏదో వేస్తుండే అకౌంట్లలో అని కూడా అంటున్నారు. ఇవన్నీ ఎలక్షనే అన్న, 2 నెలల వరకు ఏదో ఇప్పుడు ఏముందో, 2 నెలలు ఇవ్వడం పెద్ద సమస్య కాదు కదా. అప్పుడు అటు ఇటు తిప్పుకున్నాడు, మనలో దయాకర దగ్గర పోయి మీటింగ్ పోయి పూలు తల్లుడు మనసులు అనుకున్నాడు, వీళ్ళకు కడుపు పెట్టకుండా కడుపు అంతా ఉబ్బి అబ్బా ఎందు దేవుడు అనుకున్నారు. ఇప్పుడు మరి ప్రతి ఒక్కడు వీని మీద మన మీద వీని మీద దుమ్మయ్యా అందరికి ఇస్తాడు అని ఇప్పుడు తిట్టలో ఒక్కళ్ళు అందరు ప్రతి ఒక్కరు తింటారు. ఇప్పుడు ఈ కవిత అరెస్ట్ కవిత ఎపిసోడ్ ని మీరేమనుకుంటున్నారు? హలో అన్న. కవిత ఎపిసోడ్ పైన మీ అభిప్రాయం ఏంది?
ఇప్పుడు అరెస్ట్ చేస్తారని అనుకుంటున్నాం, ఇప్పుడు 50-50% అనుకుంటున్నాం, చెప్పలేము. కాకపోతే ఇప్పుడు అరెస్ట్ చేస్తే సింపతి వస్తుంది, జనం అటువైపు పోతారు అని నా ఉద్దేశం అనుకుంటున్నా. ఓకే రైట్ అన్న. అన్నా మరో కాల్. హలో అన్న, అన్న టీవీ టీవీ ఆపండి అన్న, దయచేసి టీవీ ఆపండి, దయచేసి మాట్లాడేటప్పుడు టీవీ వాల్యూమ్ తగ్గించండి, టీవీ ఆర్ ఫోన్ మీరు పక్కన ఏది ఉంటుంది. హలో గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్, టీవీ ఆపండి అన్న దయచేసి. చెప్పండి చెప్పండి. గుడ్ మార్నింగ్ అన్న. వివేక్ వర్ధన్ రెడ్డి అన్న నా పేరు, ముమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఇప్పుడు ప్రస్తుతం నారాయణపేట మస్తల్ కాన్స్టెన్స్. ఓకే అన్న, ఇప్పుడు ఉన్నటువంటి మా నియోజకవర్గంలో చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే, మా నియోజకవర్గం 2014 కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించిన చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తామని చెప్పేసి టిఆర్ఎస్ వైపు వెళ్ళినారు. ఆయన సొంత లాభం కోసమో లేకుంటే వాళ్ళ అక్క మీద ఉన్న ఇష్యూ వలన ఆయన పార్టీలు చేంజ్ వెళ్ళినారు, కానీ ఏ విధంగా కూడా మా నియోజకవర్గంలో ఎలాంటి డెవలప్మెంట్ లేదన్న. ఈసారి ఎవరు గెలుస్తున్నారు? ఈసారి కాంగ్రెస్ పార్టీ సరైన అభ్యర్థులు వస్తే పక్క కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. కవిత కేసు ఎటువైపు వెళ్తుంది అని మీరు అనుకుంటున్నారు? ఏమైనా సింపతి వస్తుందా? దాన్ని ఏమన్నా ప్రజలు ఎట్లా చూస్తారు ఒకవేళ అరెస్ట్ అయితే? రాదన్న, బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటి. దాంట్లో భాగంగానే ఈ రోజు బండి సంజయ్ గారిని దింపి కిషన్ రెడ్డి గారిని ఎక్కించుకున్నారు అని చెప్పేసి తెలంగాణ మొత్తం కోడై కూస్తుంది. ఓకే, కాబట్టి 100% కవిత అరెస్ట్ కాదు, లిక్కర్ స్కామ్ తెగదు. రైట్, థాంక్యూ అన్న. మొత్తానికి మొత్తం ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి నాటకాలు. రైట్ అన్న, థాంక్ యూ. ఎస్ మరో కాల్. హలో అన్న నమస్తే. అన్న నమస్తే అన్న, ఎక్కడి నుంచి? అన్న భువనగిరి నుంచి అన్న. చెప్పనా అన్న, అరెస్ట్ కాదు అరెస్ట్ కాదు, ఎట్లా వాళ్ళు కాంగ్రెస్ పైకి వస్తుందని చెప్పేసి. ఇప్పుడు ఒకవేళ అరెస్ట్ అయితే వీళ్ళు అంటే జెన్యున్ గా చేసినట్టేనా, ఎట్లా ఏ యాంగిల్ లో చేసినట్టు ఒకవేళ అయితే? అదంటే డ్రామా, మళ్ళీ పెళ్లి తీసుకొస్తారు అది. పబ్లిక్ పబ్లిక్ ఏమనుకుంటున్నారు? పబ్లిక్ అయితే కావాలని లేదు, ఇప్పుడు కాంగ్రెస్ లేస్తుంది అని చెప్పేసి ఇప్పుడు బీజేపీ టీఆర్ఎస్ ఆడిస్తున్న నాటకం అంతే. ఓకే అంతే అన్న. ఇంకొక విషయం, నిన్న నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ లో స్కూల్ పిల్లలు అయింది అన్న. అవునన్నా, ఫుడ్ పాయిజన్, అది కూడా కొంచెం ఐడి అండి అన్న. అసలు పిల్లలకు, ఎందుకంటే మన గవర్నమెంట్ ఏజెన్సీ కూడా ఈ విషయంలో హైలైట్ చేయాలి. అవును, ఇట్లాంటి విషయాలు, ఎందుకంటే మన విద్యా వ్యవస్థ ఎటువైంది. నేను మా విలేజ్ యాదగిరిగుట్ట దగ్గర, ఆ విలేజ్ లో స్కూల్లోకి వెళ్ళి మొన్న మాట్లాడే 8 విద్యార్థులు ఉన్నారు ప్రైమరీ స్కూల్లో. స్కూల్ పరిస్థితులు ఎక్కడికి వెళ్ళినాయి అనేది విలేజ్ లో కామన్ మ్యాన్ కూడా మాట్లాడుతున్నారు. అదే విషయం, ఘోరంగా స్కూల్ స్కూల్ మూసేసే స్థితికి వచ్చింది ప్రైమరీ స్కూల్. రైట్ అన్న, థ్యాంక్ యూ. రైట్, తప్పకుండా అన్న, థ్యాంక్ యూ. మరో కాల్. హలో నమస్తే. నమస్తే, ఎక్కడి నుంచి అన్న? హైదరాబాద్ అన్న. హైదరాబాద్, చెప్పన్నా. సింపుల్ చెప్తున్నా, బీజేపీ కార్యకర్త ఉంటాం. బీజేపీ కార్యకర్త, చెప్పన్న. కొన్ని మాసం చెప్తున్నా, అందరు కవిత కవిత అంటారు. ఇప్పుడు కేవీ రామచంద్రరావు తీయండు. అవును, అష్ట దిగ్వజం చేస్తున్నాం కాంగ్రెస్. ఏంటంటే తెలియకుండా ఎట్లా అయితే చచ్చిపోయింది, దీనికి లేకపోవడం కష్టం బీజేపీ. కవిత అరెస్ట్ అయినా పెద్ద పీకే అయితే ఏం లేదు. కేవీ రామచంద్ర తీసుకొచ్చి మన ఆయన పేరు పేరు గటప్ సార్ వస్తున్నారు వస్తున్నారు ఆయన ఆయన చేతిలో పెడతారు లిస్టు. అయితే ఏంటైతే ఏమంటారు, కాంగ్రెస్ గెలవాలో వాడు అడ్డమల్లకి ఇస్తారు సీట్లు, వాడు కొడతారు. వాళ్ళ నాశనం వాళ్ళే కోరుకుంటే ఎవడేం చేస్తాడు? నేను చెప్తాను కదా, అష్ట దిగ్భం చేస్తుండు. నేనేందా, నాకు 30-40 సీట్లు వచ్చింది అనుకో, ఎంఐఎం నుంచి ఒక 8 సీట్లు వస్తాయి. ఇప్పుడు కవిత ఎపిసోడ్ ఏమనిపిస్తుంది మీకు? అంత సీన్ లేదన్నా, ఒకవేళ సరిప్పుడు అరెస్ట్ చేస్తారు ఏమైతేనా? ఏమైతే చెప్పు, ఏమైతే ఆయన ఆయన సెంటిమెంట్ పడుతుంది మా మార్కెట్లో పోతాడు, అప్పుడు ఏమైతే? అవును, అవు చూసిన బిడ్డ చేయాలంటే ఫస్ట్ అది ట్రీట్ చేయాలి. రైట్ అన్నా, ఇవన్నీ స్కామ్స్ అవన్నీ బయటకు వెళ్తే అప్పుడు తెలుస్తుంది. కవితం చేసినా వేస్ట్ అయినా. రైట్ అన్నా, థ్యాంక్ యూ. ఇప్పుడు ఒకవేళ అరెస్ట్ అయినా మనం ఆలోచించాల్సింది, ఏమైనా స్వాతంత్ర సమర యోధురాలా, ఇవేమైనా ప్రజల కోసం కొట్లాడి ఏదన్నా కేసులల్లా దొంగ కేసులు ఏదైనా కుట్ర కేసులు పెడితే నోటీసులు వస్తున్నాయా? ఏమి చేసింది ఏందండి సారా దందా? ఆడోళ్ళు ఇట్లాంటి కేసులల్లా చూసినాం చరిత్రలో, మనం చరిత్రలో. హలో హలో, చెప్పండి అన్న. మీరు టీవీ ఆఫ్ చేయండి అన్న దయచేసి.
నమస్తే, ఎక్కడి నుంచి? తాండూర్. అదే అన్న, ఇంతకు ఏమైనా కవిత అరెస్ట్ ఎంతవరకు అది మీరే చెప్పాలి. ఏమనుకుంటున్నారు, మీకేమనిపిస్తుంది? విసుగొస్తుందా చూసి చూసి? ఒకవేళ ఒకవేళ అరెస్ట్ అయితే అది కూడా నాటకమే అనుకుంటారా, లేకపోతే నిజంగానే వీళ్ళు అరెస్ట్ చేసారు చిత్తశుద్ధితో అనుకుంటున్నారు? అంతేనా? ఇంకోటి ఫస్ట్ నేను బీజేపీ కార్యకర్త నేను, కాకపోతే అంతా చూసినా నాకు ఎందుకో నాకే మంచి అనిపిస్తలేదు. మంచిగా అనిపిస్తలేదు. ఇందాక కూడా ఒక ఆయన బీజేపీ కార్యకర్త, ఆయన పరిస్థితి కూడా అట్లే ఉంది పాపం. మేము ఇంత కష్టపడి పార్టీ కోసం పనిచేస్తాం, లాస్ట్ సీట్లో వేస్తే ఏ విధంగా మాకు ఏం జరుగుతుంది చెప్పనా మీరు? వాస్తవమే కదా, కొంచెం దానికి తెచ్చిస్తే బాగుంటుంది. అవునవును, రైట్ అన్న, థ్యాంక్ యూ. సో ఎవరికి నమ్మకం లేదు. హలో, హలో చెప్పండి అన్న. మళ్ళీ కలిసింది అన్న కాల్. అరే ఎవరు చూడు, అరెస్ట్ కాదు అరెస్ట్ కాదు అంటారు, కానీ ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు అన్న కవిత. వాళ్ళకి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి అది తప్ప ఇంకో ఆప్షన్ లేదు సింపతి రావడానికి. ఓకే, చూద్దామన్న ఏం జరుగుతుందో చూద్దాం. అందరికి ఏమో ఫోన్ కలిసినానికి రెండు రెండు సార్లు కలుస్తుంది అన్న. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రైట్, మరో కాల్. హలో, హలో చెప్పండి. టీవీ టీవీ ఆఫ్ చేయండి దయచేసి ప్లీజ్. అన్న టీవీ ఆఫ్ చేయన్న, టీవీ ఆఫ్. ఫోన్ ఎన్ని వింటున్నావు? నమస్తే. ఓకే, ఆటో చెప్పన్నా. ఫైన్ కొట్టడానికే పెట్టిండా పోలీసు? తప్పకుండా. ఊకే అంటే ఏం చేయకుండా ఫైన్ లేస్తారు అన్న? అవునవును, ఆటో మామూలుగా ప్యాసింజర్ ఫోర్ ఇన్నాలి అంటే మనం ఫోర్ ఇన్నాలు ఎట్లాగో సెట్ కాదు కావడం, 7 మంది ఇక్కడ లోకల్ ముఖం చూస్తాం పోతుండ్రు, మా వెనక నుంచి ఫోటోలు కొట్టేస్తారు. ఒక్కొక్క ఆటో మీద వేలకు వేలు ఉన్నాయి. ఏమంటే కేసీఆర్ మాజీ కబుర్ చేసుకొని ఏంటంటే ఫైన్ కట్టు అది కట్టు ఇది కట్టు అంటారు. ఓకే, ఇబ్బంది పెడతారు నా పోలీసు వాళ్ళు. ఎస్ఐ లోకల్ ఎస్ఐ అయినా కానిస్తారు, అయినా విపరీతంగా కొడుతారు. ఓకే, దయచేసి మరి మా 99 నియోజకవర్గం అయితే గోరాతి గోరంగా ఉంది, అరవపల్లి గానీ నాగారం గానీ మంత్రాల గానీ తుంగతుర్తి గానీ. ఓకే, మీరు దీని గురించి మాత్రం వేదిక కొంచెం తప్పకుండా కోరుకుంటున్నా. రైట్ అన్న, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆటో డ్రైవర్ల బాధ ఇది. పైసలు కేసీఆర్ కావాల్సిన పైసలే కదా, డ్రంక్ అండ్ డ్రైవ్లు చలాన్లు ఇవే ఇక. హలో అన్న, నమస్తే. నమస్తే, ఎక్కడి నుంచి అన్న? నా భోజన నియోజకవర్గం. చెప్పన్నా. చాలా సార్లు ట్రై చేసినా, ఒకసారి మా భోజన నియోజకవర్గం వచ్చి చూడండి కదన్నా. ఎట్లుంది షకీల్ కదా? షకీల్ షకీల్ అయిమేర్ మొత్తం అంతా దందానే. అంతేనా, ఈసారి ఎవరు గెలుస్తారు మరి? ఇప్పుడు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటదా బోధనలా? ఉంటది కానీ మధ్యలో ఇప్పుడు పెద్ద మనిషి పాత ఆయన ఉన్నాడు కానీ, సుదర్శన్ రెడ్డి సాబ్. అవును, ఈయన కొద్దిగా బై మిస్టేక్లలో ఇదైపోతుండు. ఓకే, సరే, చూద్దాం. వస్తా బోధనకి, వస్తా మాట్లాడదాం పలు ఇష్యూస్ మీద మాట్లాడదాం. థ్యాంక్ యూ. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న. హలో, హలో సార్ అన్న, నమస్తే అన్న. నమస్తే అన్న, చెప్పన్నా. నాకు నాగరికల్ జిల్లా అచ్చంపేట అన్న. అచ్చంపేట చెప్పన్నా. నేను మున్నూరు కాడ పిల్లలు హాస్టల్ పిల్లరా, 45. అవునన్నా. దాని గురించి డాక్టర్ రోమ్స్ ఆయన ట్రీట్మెంట్ చేస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే వితకారం చేస్తుందని ఏమంటుండు? ఈ టాటా షాప్ లో మేము భయపడం,
ఇప్పుడు ఆ తిండి ఆయనకు తినిపిస్తే అయిపోతుండే, రూమ్ లో పడేయాలి, రూమ్ లో పడేసి అదే ఫుడ్ పెట్టాలి. అన్న పిల్లలకు చాలా సూచనలు ఇచ్చింది, ఫుడ్ ప్రైజ్ ఎట్లొస్తుంది, ఎంత నీట్ గా ఉండాలి, చాలా సూచనలు ఇచ్చి ఒక డాక్టర్ గా ట్రీట్మెంట్ చేసి వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు పిల్లలు ఎట్లున్నారు అన్న? మంచిగా ఉన్నారు అన్న. ఓకే, సెట్ అయింది. డిశ్చార్జ్ చేసిరా అన్న? ఆ డిశ్చార్జ్ చేసి రావాలని పార్టీలు మారు ఉండదు కూడా ఉండదు అన్నా, కార్యకర్తలు ఉన్నారు. రైట్ అన్న, థ్యాంక్ యూ. సో ఇవి పబ్లిక్ కాల్స్. ప్రజలారా దయచేసి అర్థం చేసుకోండి, ప్రజల ఒపీనియన్ ఇది. చాలా క్లియర్గా పబ్లిక్ మొత్తం మార్పు కావాలని కోరుకుంటున్నారు. ఈ మార్పులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. మన భవిష్యత్ తరాల కోసం, భవిష్యత్ తెలంగాణ కోసం మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈ లిక్కర్ స్కామ్లు, ఈ కేసు, ఆ కేసు అని రకరకాల డ్రామాలు తెర మీదకి తీసుకొస్తూ ఉంటారు. మనం ఒకటే ఒక ఎజెండాతో ముందుకెళ్ళాలి. వీళ్ళు సింపతి గెయిన్ చేయడానికి, ఆ సానుభూతి కోసం విశ్వ ప్రయత్నం చేస్తారు. ఈ ట్రాప్లో మనం పడితే మనల్ని మనం మోసం చేసుకున్నట్టే, మన పిల్లల్ని మనం మోసం చేసినట్టే, మన పిల్లల జీవితాలతో మనం చెలగాట మారుతున్నట్టే. దయచేసి ఆలోచించండి. రేపు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.